మరి మన రాష్ట్రంలో జమ్మూరే సారథ్యంలో జరుగుతున్న అఘాయిత్యాలు మరి గతంలో నన్ను నా పుట్టినరోజు నాడు వారు పెట్టిన చిత్రహింసలు అది వారికి తెలుసు. అలాగే సేమ్ అదే మోడస్ ఆపరాండలో మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని వారి పెళ్లి రోజు నాడు మరి ఏ రకంగా కక్షపూరితంగా రాజమండ్రి జైల్లో పెట్టారు. అసలు కోర్టు తీర్పు వెలువడక ముందే అదే రాజమండ్రి జైల్లో ఏ రకంగా బ్యారక్ అంతా కూడా రెడీ చేశారు. ఇక కొద్దిమంది అధికారులను కూడా అక్కడికి ఎలా చేర్చారు ఇవన్నీ నాకు తెలిసిన వివరాలన్నీ కూడా వారికి చెప్పి నేను తగు చర్యలు ఎలా తీసుకోవాలి అంటే ఇదంతా స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ బట్ సరైన సమయంలో మరి కీలేరికి వార్తలు ఎలా పెట్టాలి అనేది మరి మీరు చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక ఇంటర్నల్ సివిల్ వార్ వచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని ఈ పోలీస్ ఆఫీసర్లు కానీ ఈ చీఫ్ సెక్రటరీ వ్యవస్థ కానీ ముఖ్యమంత్రి వ్యవస్థ కానీ చాలా డర్టీగా చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారని నా మనసులో మాటనే వారికి చెప్పడం జరిగింది. సరే వారి స్పందన ఏమిటి అన్నది నేను మాట్లాడటం సబబు కాదు. సావధానంగా జరిగినవన్నీ విన్నారు. ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేంద్రం దృష్టికి వచ్చింది. చూద్దాం, డోంట్ వరీ, జస్టిస్ విల్ హ్యాపెన్ అని చెప్పి చెప్పారు. మరి ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది మనం జరగబోయే పరిణామాలను బట్టి చూడాలి. బట్ నాకైతే కొంత స్వాంతన చేకూరింది వారి మాటలను బట్టి. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఇక ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఈ స్కిల్ స్కీమ్లో స్కామ్ని సృష్టించమన్న వ్యక్తి సందింటుడు అయితే సందింటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి సృష్టించిన వ్యక్తులు గతంలో సునీల్ కుమార్ మ్యాక్సిమం వండాడు. ఆ వంటకాన్ని ఇంకొంచెం మరింత దినుసులు యాడ్ చేయడానికి మిస్టర్ సంజయ్ ఐపీఎస్ అండ్ లాయర్ చదివాను అని అంటున్నాడు, మరి పాస్ అయ్యాడా లేకపోతే కాపీ కొట్టాడో తెలియదు కానీ సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ లెర్నడ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కాన్స్టిట్యూషనల్ పోస్టు, మరి ఐపీఎస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టు, మరి వీళ్ళిద్దరూ పార్టీ వర్కర్లా తయారయ్యారు. సరే సుధాకర్ రెడ్డి అంటే గతంలో పార్టీ వర్కరే, పార్టీ ఆఫీసులోనే పొద్దున్న సాయంత్రం దాకా ఉండేవాడు. సో మళ్ళీ పార్టీ వర్కర్గానే ఆయన యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప ప్రభుత్వం జీతం తీసుకుని ప్రభుత్వానికి పనిచేయకుండా ఒక పార్టీకి పనిచేస్తున్న వ్యక్తిగానే వారి నడవడిక ఉంది. మరి అది సూటు అరకోటు కూడా అరసూటు కూడా ఆ రకంగానే మరి బిహేవ్ చేస్తున్నట్టుగా నిన్న సాయంత్రం మనం ఒక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. జోగి బ్రదర్స్ అని గతంలో జెమినీ టీవీలో షో వచ్చేది, మరి ఆ జోగి బ్రదర్స్ షోని మురిపించారు. ఒకడు మాట్లాడితే ఒకడు మైకెట్టుకుంటాడు, మరి అదేంటో, మరి ఐపీఎస్ ఆఫీసర్ ఏంటి ఆ మైకెట్టుకుంటూ ఏంటి, మధ్యలో లేదు లేదు నేను చెప్తానంటాడు ఒకడు, లేదు లేదు నేను చెప్తానంటాడు ఒకడు. మరి ఈ సందర్భంగా నాకు నా చిన్నతనంలో హీరో కృష్ణ గారి సినిమా ఒకటి చూశా, అసాధ్యుడని. వారి చేష్టలు ఎలా ఉన్నాయంటే అసలు అడిషనల్ అడ్వకేట్ జనరల్లో అసలు ప్రెస్ మీట్ పెడతాం ఏంటండి, ఎప్పుడైనా మనం చూసామా గతంలో ఒకసారి ఏజీ అలా పెడితే చాలా విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత ఏజీ గారు ఎప్పుడు ఇలా ప్రెస్ మీట్లకు రాలేదు, మరి ఆయన తిరస్కరించినట్టున్నాడు, మరి అతనికి రూల్స్ గీల్స్ ఏం తెలియదు కాబట్టి బరిదగించాడు.
మరి వీళ్ళిద్దరూ హైదరాబాద్ రావటం ఏంటి? అసలు హైదరాబాద్కి ఈ కేసుకి సంబంధం ఏంటి? హైదరాబాద్లోనే పెట్టారు వీళ్ళు, మరి పెట్టుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, హైదరాబాద్ వచ్చి పెడతామండి వీళ్ళు. సో అంటే వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేకుండా, అంటే ప్రభుత్వానికి, సుమా నేను చెప్పేది ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాకు పాట గుర్తొచ్చింది, ఆ పాత సినిమాలో పాట జస్ట్ ఒక 30 సెకండ్లు ప్లే చేస్తా, ఆ తర్వాత చాలా మేజర్ విషయాలు చెప్తా. సో ఆ రకంగా మరి ఒకరికొకరు పోటీ పడి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా అనిపించింది. చాలా తప్పు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మరి సుధాకర్ రెడ్డి గారు, మరి ఒక ఐపీఎస్ ఎడిషనల్ డీజీ ర్యాంకులో ఉండి వీరు, అసలు హైదరాబాద్కి మీకు సంబంధం ఏంటారు నాయన? నాకు అర్థం కాదు. అక్కడికి వచ్చి ప్రెస్ మీట్, అందులో చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలు. అక్కడ హైలైట్ ఏంటంటే ఒక నిజం చెప్పారు ఆయన, అంటే చెప్పింది బూతైనా అది అతని జ్ఞానాన్ని, అతని జ్ఞానహీనతనే సూచిస్తుంది, బుద్ధిహీనతనే, జ్ఞానహీనతనే. కానీ ఒక చక్కటి నిజం చెప్పారు ఏంటంటే,